మూవీ ఉంది సార్ సో దీంట్లో మీ ఫేవరెట్ సీన్ ఏదైనా ఉందా అరే ఈ సీన్ కి ఖచ్చితంగా అందరు కనెక్ట్ అవుతారు దిస్ ఇస్ ద వన్ సీన్ యా రేపు సినిమా చూస్తావుగా గుర్తుపెట్టుకో ఫ్రీ క్లైమాక్స్ లో సీన్ వస్తుంది నువ్వు సినిమా చూస్తావు కదా అరే రాజుగారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమొస్తుందా సీను రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో కూడా ఒక్కొక్క మీరు విజయ్ గారు మురళి ఠాగూర్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఫ్యామిలీ స్టార్ అనేది ఇస్తారంటే మీ ఒపీనియన్ చెప్పారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఉన్న హీరోస్కి ఈ ట్యాగ్ ఇవ్వాలంటే ది ఫ్యామిలీ స్టార్ అని ట్యాగ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు సార్ ఇప్పుడైతే మొన్న చిరంజీవి గారు చెప్పిన తర్వాత నో డౌట్ ఇప్పుడు మన చిరంజీవి గారి హిస్టరీ చూస్తే ఒక మామూలుగా చెన్నై వెళ్ళి యాక్టింగ్ నేర్చుకొని క్యారెక్టర్లు చేస్తూ విలన్గా చేస్తూ హీరో అయ్యి సుప్రీం హీరో అయ్యి మెగాస్టార్ అయ్యి ఒక బిగ్ జర్నీ మెగాస్టార్ ద్వారా ఒక పవర్ స్టార్ వచ్చి పవర్ స్టార్ తర్వాత ఒక సైలి స్టార్ వచ్చి ఇప్పుడు మెగా పవర్ స్టార్ వచ్చి అలాగే వరుణ్ తేజ్ ఇలా అండ్ వై వైష్ణవి సాయి వైష్ణవ్ తేజ్ సాయి తేజ్ అంటే ఒక్క ఆయన ద్వారా ఎంతమంది వచ్చారంటే వాళ్ళందరికీ స్టార్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ స్టార్ ఓన్లీ మెగా స్టార్ వన్ వర్డ్ అబౌట్ ఫ్యామిలీ స్టార్ ది ఫ్యామిలీ స్టార్ మీలో చాలామంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు సో మీ కథ ఈ సినిమా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హై సార్ నా ఫైనల్గా నీకు ఛాన్స్ ఇచ్చారు లేట్గా అయినా లేటెస్ట్గా ఇచ్చారు ఫస్ట్ థింగ్ అయితే ది ఫ్యామిలీ స్టార్ స్టార్టింగ్ నుంచి అంటే లైక్ మనకి ఏ వంచాలా ఏంటి సో స్టార్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ట్రైలర్ సాంగ్స్ ఏం వచ్చినా సో హెల్దీ ట్రోల్స్ హెల్దీ మీమ్స్ ఆర్ వెరీ హెల్దీ మనందరికీ తెలుసు బట్ నెగటివ్ విన్నప్పుడు కానీ అంటే కొంతమంది లో అయిపోతూ ఉంటారు దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ చేశారు నేను చెప్పాను కదా అసలు నాకు నాకు తెలిసిన నా మీద మీమ్స్ అనేది నాకు అంతకుముందు అసలు దీని గురించి అవగాహన కూడా లేదు ఇట్లా మీమ్స్ వస్తున్నాయి మీ గురించి ఇది వస్తుంది అది వస్తుందని అజిత సార్ కంటే ముందుకు నా మ్యారేజ్ అయ్యాక నా మ్యారేజ్ అయ్యాక టీవీ నైన్ వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ ఇంటర్వ్యూ అడుగు తెచ్చా దాంట్లో ఎబౌట్ మా వైగా నా వైఫ్ని ఎలా కనెక్ట్ అయ్యాను ఏంటి చెప్తే సో దాని మీద ఏదో చేశారని పంపించారు పంపిస్తే చూపించింది అబ్బా మామ మస్తు కొట్టినవే లక్కీ ఇలాంటి ఏదో బెటర్ వైఫ్ షో ఇది వచ్చింది అంటే ఓకే ఏమైంది దాంట్లో ఇలా ఉంది ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఈరోజు మోర్ దెన్ ఫోర్టీన్ క్రోడ్స్ పాపులేషన్ కదా ఫోర్టీన్ క్రోడ్స్లో నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఒక కోటి మంది ఉంటారు కోటి అనుకుందాం ఓకే కోటి మంది ఉంటారు అక్కడ కామెంట్స్ పెట్టిన వాళ్ళు వెయ్యి రెండు వేలు పదివేలు పదివేలు అయితే దాటదుగా పదివేలు కాదు కదా అంటే తొంభై తొమ్మిది లక్షల తొంభై వేలు ఇంకున్నారు ఈ పదివేల గురించి ఆలోచిస్తే నేను వాళ్ళని దూరం అవుతాను సో మన థింకింగ్ ఇప్పుడు సొసైటీ నేను ఎవరిని పట్టట్లేదు ఎక్కువ నెగిటివ్ వైబ్లో బతుకుతున్నాం మన ఇంట్లోకి వెళ్తే కూడా నెగిటివ్ వైబ్సే ఉంటున్నాయి పిల్లల దగ్గర కావచ్చు మిస్అండర్స్టాండింగ్ కావచ్చు కంపారిజన్స్ కావచ్చు పక్కోడితో కావచ్చు ఏదైనా కావచ్చు ఆ నెగిటివ్ వైబుతో మనకు తెలియకుండా మన హెల్త్ని మనం పాడు చేసుకుంటాం సార్ కంప్లీట్ చేయను అడిగేసావు అట్లా మీరు బ్రేక్ ఇచ్చారు కదా సో అది ఆ నెగిటివ్ని సాధ్యమైనంత మట్టుకు మన దగ్గరికి రానివ్వకుంటే మనం పాజిటివ్గా హ్యాపీగా ఉంటాం ఆ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అవేమో నన్ను చంపేస్తాయా చంపవుగా జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అయిపోయిన తర్వాత క్లౌడ్స్ వెళ్ళిపోయినా మళ్ళీ ఏం కనిపిస్తుంది క్లియర్ స్కై మనం స్కై లాంటి వాళ్ళం క్లౌడ్స్ గురించి భయపడతా ఓకే సో మీరు ఎప్పుడు లేని విధంగా ది ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్లో డాన్స్ చేస్తున్నారు చాలా యాక్టివ్గా ఉన్నారు సో ఏంటి డ్యాన్స్ మిర్చి ఆడియో ఫంక్షన్లో చేశాయి ఇప్పుడు చేయడం ఏంటి ప్రభాస్ నేను రాజమౌళి గారు ఒక స్టెప్ వేసాం అప్పుడు దేవి ప్రసాద్ మేమందరం యాహు 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 సో అది మూడు అక్కడ వస్తున్న మూడు ఇప్పుడు వాళ్ళు ఆ రోజు దేవి నన్ను లాగాడు నేను ప్రభాసును లాగా ప్రభాస్ని అనుష్ అనుష్క గారిని తర్వాత రాజమౌళి గారిని లాగా అట్లా అందరం కలిసి చేసేసాం అది ఒక మూమెంట్ సో మేము డ్యాన్స్ చేయడం వల్ల మాకు వచ్చేది కాదు చూసేవాళ్ళు సడన్గా ఏంటి దిలాస్ గారు డ్యాన్స్ చేసిన రజమౌల్ గారు డ్యాన్స్ చేసిన ఒక ఎనర్జీ వస్తుంది చూసారా అదే ఆ మూమెంట్ అది